తిరుమలలో నకిలీ ఐఆర్ఎస్ ఐటీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు టూ టౌన్ పోలీసులు. వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని అడిషనల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ అనే వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ అని అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి టీటీడీలోని బ్రేక్ దర్శన్ అట్లాగే మన గరుడ వాహనం రోజు బిగ్ బ్యాడ్జ్ కోసము అప్లై చేశారు. అవి శాంక్షన్ అయినాయి కానీ ఆఫీసులో వాళ్ళకి డౌట్ వచ్చి వెరిఫై చేస్తే అవన్నీ ఫేక్ అని తెలిసినాయి. అదేంటంటే ఒక దగ్గర అడిషనల్ కమిషనర్ అని ఇంకొక దగ్గర ఏమో జాయింట్ కమిషనర్ అని ఒకే ఐడి విజిటింగ్ కార్డ్ పైన ఒకవైపు ఒకలాగా రాశాడు. దాంతో డౌట్ వచ్చి విజిలెన్స్ అంటే టీటీడీ విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి రిపోర్టు కంప్లైంట్ ఏమో మన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన రెండు కేసులు రిజిస్టర్ చేయడం అయింది. ఆయన్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపిస్తారు. ఫర్దర్గా ఏమన్నా ఉంటే కోర్టుకి అప్రోచ్ చేస్తారు ఫ్యాక్ట్స్ అనేవి. ఇతడు యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలిసింది. తన జలసాలకి డబ్బులు సంపాదించడం కోసం అట్లాగే టీటీడీలోని దర్శనాల కోసం అని చెప్పి ఈ విధంగా